తమిళనాడులో కొడుకుపై తల్లి పైశాచికం. భర్తపై కోపంతో కొడుకును నరక యాతన పెట్టిన తల్లి. పైగా వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో సంచలనం సృష్టించింది. దీంతో సోమల పోలీసులు సహకారంతో ఆమెను అరెస్టు చేశారు తమిళనాడు పోలీసులు. తమిళనాడులో కొడుకుపై పైశాచికంగా వ్యవహరించి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి తులసిని ఎట్టకేలకు సోమలలో అరెస్టు చేశారు. ఎస్ఐ వివరాల మేరకు సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ రాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమార్తె తులసిని తమిళనాడు రాష్ట్రం దండుపురం జిల్లా సంజు గ్రామానికి చెందిన వడివలగను గత కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నారు. వారికి గోకుల్, ప్రదీప్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర విభేదాలు రావటంతో భర్తపై కోపాన్ని తన చిన్న కొడుకు ప్రదీప్ పైన చూపించేదని, తన కొడుకుని చిత్రహింసలకు గురి చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేదని అన్నారు. వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తమిళనాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తులసి భర్త బిడ్డలను వదిలి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు సోమల పోలీసుల సహాయంతో అరెస్టు చేసి తీసుకొని వెళ్లారు. అమ్మాయి తన కొడుకుని, రెండో కొడుకుని ప్రదీప్ అనే కుర్రాన్ని కొడుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడ ఆమె మీద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని విషయం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు అమ్మాయి తులసి అనే అమ్మాయిని తమిళనాడు చెందిన వడివేలగన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఆ అమ్మాయి మళ్ళీ గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉంటుందని, అక్కడ ఉన్న టైంలో నా అబ్బాయిని కొట్టడంతో అక్కడ కేసు రిజిస్టర్ చేయగలిగింది. మళ్ళీ తర్వాత మేము ఇక్కడ ఉండడంతో అమ్మాయిని వాళ్ళు అరెస్ట్ చేసి అబ్బాయిని కొట్టడం వల్ల అక్కడ కేసు రిజిస్టర్ జరిగింది. ఈరోజు వచ్చి ఆ కేసులో భాగంగా అమ్మాయిని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్కి సంబంధించిన మహిళా ఎస్ఐ రాజకుమారి వాళ్ళ టీం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ పిల్లడు గోకులాని కూర్రాడు, రెండో బాబు వచ్చి ప్రదీప్. మన వైరల్లో అందరికీ ఆ బాబును ఏదైతే విక్టిమ్ బాబు దెబ్బలు తింటున్నారో మన కళ్ళ కనపడుతుందో వీడియోలో కనిపిస్తుంది. అబ్బాయి పేరు ప్రదీప్. ఆ అబ్బాయిని కొడుతున్నట్లు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఆ వైరల్లోన అక్కడ తమిళనాడులో ఉన్న సత్యమంగళం పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్